బడ్జెట్ లేదంటారు. అంటే ఇంత దుర్మార్గం ఇవాళ గ్రామంలో పనిచేసి విఆర్ఓ చనిపోతుంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఆదుకోలేని పరిస్థితి. అటువంటి ఈ మధ్యకాలంలో పని ఒత్తిడితో కూడా మళ్ళీ చాలా మంది చనిపోయారు. ప్రభుత్వం వారి కుటుంబాలను ఆలోచించి వెంటనే 50 లక్షల రూపాయలు వారి కుటుంబానికి ఎక్స్పెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే చాలా కాలం నుంచి రెవెన్యూగా పనిచేస్తామంటే అసమస్య పనికి కొన్ని సంవత్సరాల తర్వాత పనిచేసి ఇవాళ ఆ విధంలోనే చనిపోతూ ఉంటాయి. వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇది కూడా అలాగే ఉద్యోగాల విషయంలో కుటుంబాలకు ఇచ్చి కారుణ్య నివేదిక విషయంలో ఎంతో అన్యాయం జరిగింది. గతంలో 20-30 సంవత్సరాలు పనిచేస్తున్న విఆర్ఓకి ఈ రోజు కేవలం గ్రేడ్ 2 అని చెప్పి సచివాలయ వ్యవస్థలో 14,000 రూపాయల కంపాషన్ కిందిస్తారు. ఎంత దుర్మార్గం వంటిది. ఆ విషయంలో మేము ఫైల్ పెట్టడం జరిగింది. ఆ ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మన చీఫ్ సెక్రటరీ గారి దగ్గర రావడం జరిగింది. వెంటనే చీఫ్ సెక్రటరీ గారు ఈ విషయంలో నిర్ణయం తీసుకుని త్వరలోనే మాకు కారుణ్య నియమాలకు సంబంధించి ఇవి విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ ముఖ్యమంత్రి గారు 154 జీవో ఇవ్వడం జరిగింది. 154 జీవోలో మాకు ఎంతో కాలం నుంచి ప్రమోషన్ ఇబ్బంది పడుతున్న ముఖ్యమంత్రి గారు ఆ జీవో ఇవ్వడంతో సంతోషం. కానీ జీవో ఇచ్చారు కానీ కేవలం ఒక్క జిల్లా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. కనవ జిల్లాలు ఏమిటండి ఇంత లేటు ఇవ్వడానికి కారణం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అప్పుడు చెడు అధికారులు ఇప్పుడు అవుతున్నారని చెప్పి ఈ సమయంలో తెలియజేస్తున్నాం.